హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు. సో గైస్, ఈ రోజు మన వీడియో టాపిక్ అనేది ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. నేనేంటంటే బాలు గేమింగ్ బయటి ఉంది కదా, సో మన తెలుగులోనే రీజనల్ ప్లేయర్, ఎవ్రీ సీజన్ మన తెలుగులోనే రీజనల్లో ఉండే ఏకైక ప్లేయర్ ఎవరు అంటే అబ్సల్యూట్లీ మన బాలు గేమింగ్ వైటీ. నేను ఆల్రెడీ చాలా ఫ్యాక్ట్స్ వీడియోస్లో బాలు బ్రో గురించి చెప్పాను, అండ్ ఈ వీడియో స్పెషల్గా ఏంటంటే బాలు బ్రోతో గేమ్ ప్లే అయితే చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియో చేయడానికి నేనైతే బాలు బ్రో టీంలోకి వెళ్ళాను. సో టీంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది అయితే ఈ వీడియోలో కంటెంట్ అనమాట. సో మీకైతే క్లియర్గా చెప్తాను, వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి, ఓకేనా? సో మరి ఇంక ఎలాంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి యాడ్ చేసేయండి. ఫ్రీ ఫైర్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంక ఎలాంటి డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయ్స్. సో ఇప్పుడే చాలా మందికి డౌట్ వచ్చేసి ఉంటుంది, అరే బాలుగాడు ఏంటి థంబ్నైల్లో ఒకటి పెట్టాడు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోయింది, అసలు ఏం జరిగింది, ఏం చెప్దాం అనుకుంటున్నాడు, మాకేం అర్థం కావట్లేదు అని అయితే అనుకుంటున్నారా? సో ఆగండి, మీకు చెప్పడం కోసమే నేనున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను బాలు బ్రో టీంలోకి అయితే వెళ్ళాను అనమాట. బాలు బ్రోని అడిగిన అనమాట, బాలు బ్రో నేను కూడా మీతో పుష్ చేస్తుంటా రా బ్రో, దానికే ముందు పుష్ చేద్దాం అనేసి అన్నాడు అనమాట. సో వాళ్ళ టీమ్మేట్స్ ఏమన్నారంటే వాళ్ళు ఏమనలేదు, రా బ్రో పుష్ చేద్దామని అయితే అన్నారు. ఎస్ అబ్సల్యూట్లీ, మీరు అనుకున్నది ఏం జరగలేదు, నేను థంబ్నైల్లో అలా పెట్టింది కేవలం క్లిక్ బైట్ కోసం మాత్రమే. సో నేను క్లిక్ బైట్ పెట్టడం రైటా రాంగ్ అనేది ఈ వీడియో చూసాక మీరే చెప్పండి. అండ్ మీరు థంబ్నైల్ చూసి వచ్చుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మీరు రావాలి అన్నా రాకూడదన్నా సరే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే నేను రీసెంట్గా చాలా వీడియోస్ చెక్ చేశాను. సో ఏ వీడియో చెక్ చేసినా సరే థంబ్నైల్ ఏమో గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ కాల్ మీ నూబ్ అని ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం స్క్రిప్టెడ్ అనమాట. అరే బాలుగా నువ్వేలా చెప్పేస్తున్నావు స్క్రిప్టెడా కాదనేసి అంటే, మీరు ఒకసారి చెక్ చేయండి భయ్యా, మీ మొబైల్లో రికార్డర్లు ఉంటే ఒకసారి స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి ఒకసారి మైక్ ఆన్ చేసి మాట్లాడండి, మీ వాయిస్ వినిపిస్తుంది కానీ టీమేట్స్ వాయిస్ అయితే వినిపించదు, లేదంటే ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. మీరు గేమ్ ప్లే సౌండ్స్ వస్తే ఒకటి రాదు, ఒకటి వస్తే ఇంకోటి రాదు అనమాట. సో ఇంతకన్నా మీకు ప్రూఫ్స్ అయితే నేను చెప్పలేను, సో మీకైతే క్లియర్గా చెప్పను అవన్నీ స్క్రిప్టెడ్ అనమాట. సో నేను స్క్రిప్టెడ్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు, అండ్ మీ అందరికి తెలిసిందే మన ఫ్యాక్ట్స్ కానీ మన అప్డేట్స్ కానీ లేదంటే మన వీడియోస్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో. సో ఇప్పుడు కూడా అలాంటి వీడియో అనమాట ఇది. సో ఈ వీడియో కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అండ్ గేమ్ ప్లే కూడా బాగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఏదో నా బాట్ గేమ్ ప్లే, నాకు వచ్చినంత గేమ్ ప్లే అయితే ఆడి చూపించాను. సో అండ్ ఈ వీడియోకి నేనైతే బ్యాక్గ్రౌండ్లో నా గేమ్ ప్లేకి నేనైతే కామెంట్రీ అయితే ఇవ్వను, మీకు ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే చెప్పాలి, అలాగే బ్యాక్గ్రౌండ్లో నా గేమ్ ప్లే ఉంటుంది, నా గేమ్ ప్లే చూసేయండి. ఫుల్ మ్యాప్లో నేను ఎప్పుడు గేమ్ ప్లే పెట్టలేదు కదా, సో అందుకని ఈ వీడియోలో అలాగే నా బ్యాక్గ్రౌండ్లో గేమ్ ప్లే పెట్టినట్టుంటుంది అనేసి అయితే పెట్టేశాను. నేనైతే గేమ్ ప్లేకి పెద్దగా కామెంట్రీ అయితే ఇవ్వను, ఓకేనా? ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే చెప్తాను, సో ఆ టాపిక్స్ని అయితే మీకైతే కవర్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే థంబ్నైల్కి క్లారిటీ ఇచ్చేసాను కదా, సో థంబ్నైల్ అలా పెట్టింది కేవలం క్లిక్ బైట్ కోసం మాత్రమే. అండ్ ఈ వీడియోలో అసలు టాపిక్ ఏంటండి ఇప్పుడు చెప్తాను. అండ్ ఈ వీడియోని ఎంతవరకు ఎవరైతే చూస్తారో, ఇంకెవరైనా లైక్ చెప్తే వీడియోని ఫాస్ట్గా అయితే లైక్ చేసండి, ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ గైస్, మరి మీరు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో నేను ఎవరితో ఆడుతున్నానో తెలుసు కదా, మన తెలుగులోనే రీజనల్ ప్లేయర్ అయిన బాలు గేమింగ్ బయటి. సో మీరు ఇప్పుడిప్పుడే కాదు, ఈయన ప్రతి సీజన్ రీజనల్ అయితే ఉంటాడు అనమాట. అంటే ఏంటి బాలు అన్నాను చెప్పేది, హీరోకి వచ్చిన ఐ మీన్ ర్యాంకుడు గ్రాండ్ మాస్టర్ వచ్చినప్పటి నుంచి రీజనల్లో ఉంటాడు అంటే మరి మీరు మరీ అంత సాగదీత నేనేం చెప్పలేను అనమాట. సో బట్ ఈయనకి ర్యాంకుడ్ సీజన్ తెలిసినప్పటి నుంచి ఈయన మాత్రం రీజనల్ మెయింటైన్ చేస్తాడు అనమాట. సో ప్రతి సీజన్ అయితే రీజనల్ మెయింటైన్ చేస్తాడు, అండ్ లాస్ట్ సీజన్ అయితే రీజనల్ 20 వచ్చాడు. అండ్ ఈ సీజన్ చూసుకుంటే మనకి రీజనల్ 33లో అయితే ఉన్నాడు. సో ఈయన గోల్ ఏంటంటే రీజనల్ 1 రావాలనేసి, ఈ సీజన్ ఎలా అయినా సరే రీజనల్ 1 రావాలనేసి. సో ఇప్పుడు బాల్ ఉన్న మరి మాకు ఆ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నావు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటో తెలుసుకుని అనేసి అంటే మీరు ఏం చేయొద్దన్నా, జస్ట్ మీకు చేయాల్సిందల్లా ఏంటంటే, సో మీరు చాలామంది ఫేక్ కంటెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరైతే అన్ఫేర్ గేమ్ ప్లే ఆడుతున్నారో, ఎవరైతే ఫేక్ వీడియోస్ పెడుతున్నారో, అలాంటి వాళ్ళకి చాలామందికి సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎవరైతే ట్రూ హార్డ్ వర్క్ చేస్తున్నారో, మన తెలుగుడి కమ్యూనిటీ పవర్ ఎండో చూపిస్తున్నాడో, అలాంటి వరకు అయితే అసలు సపోర్ట్ రావట్లేదు. సో ఫ్రాడ్గా పెట్టేవాళ్ళు, స్క్రిప్టెడ్ పెట్టేవాళ్ళు, తెలుగుడు సత్తా తెలుగుడు సత్తా అనేసి వీడియోస్ పెట్టుకుంటున్నారు, థంబ్నైల్లో పెట్టుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇలా రీజనల్లో వచ్చి మన తెలుగుడు సత్తా ఏంటో చూపిస్తున్న వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదన్న. సో ఇక్కడ బాలు బ్రో వచ్చేసి ఒకటి కాదు రెండు కాదు, చాలా సీజన్స్ నుంచి రీజనల్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు తన గోల్ అయితే రీజనల్ 10కి రావాలి, రీజనల్ 1కి రావాలనేసి అయితే గోలు. మన తెలుగుడు అంటే చాలా మంది యూట్యూబర్స్కి తెలుసు అనమాట బాలు గేమింగ్ వైటీ, బట్ ఈయనకేంటంటే యూట్యూబ్లో సపోర్ట్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేయడానికి మనం వచ్చామన్నమాట. అండ్ అలాగే ఈయన మన తెలుగులోనే చాలామంది పెద్ద యూట్యూబర్స్ అయితే వాడుకున్నారు. సో వాడుకున్న తర్వాత ఈయన వాళ్ళని హెల్ప్ అడగడు అనమాట, సో తప్పేముంది. సో ఈయన వాళ్ళు వాడుకున్నారు, ఈయన కూడా హెల్ప్ అడగడు అన్న, నాకు ఒకసారి నా ఛానల్ గురించి చెప్పనేసి అయితే అడిగాడు అనమాట. సో వాళ్ళైతే చెప్పలేదనమాట, అసలు రిప్లై కూడా ఇస్తలేరంట. సో ఈయనకైతే చాలా బాధేసింది. సో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చేసేది చాలా అంటే చాలా హార్డ్ వర్క్, అండ్
వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ అనేది అంటే నేను ఇక్కడ చెప్తాను అనమాట. సో వాళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర అయితే ఉండరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే ఒక రూమ్ అయితే తీసుకున్నారంట. సో వీళ్ళదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖమ్మం అండ్ ఇది వచ్చేసి తెలంగాణలో అయితే ఉంది. సో వీళ్ళైతే ఒక రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకుని ఒక రూమ్లో అయితే స్టే చేస్తారనమాట. సో వీళ్ళకి ఏంటంటే వాటర్ కూడా సరిగ్గా ఉండదు అనమాట, వాటర్ ఫెసిలిటీ కానీ. నెక్స్ట్ వచ్చి వీళ్ళకి ఫుడ్ కూడా ఒక పూట ఉంటే రెండు పూటలు ఉండదంట. సో ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి తినకుండానే పడుకుంటారంట. సో పడుకోవడానికి కూడా టైం దొరకదు అనమాట, ఎందుకంటే వీళ్ళు పుష్ చేస్తూ ఉండాలి. సో 1 అవర్ ఆఫ్లైన్ అయితే చాలు ఐడికి. సో చాలా వరకు మైనస్ అయితే పడిపోద్ది అనమాట. అలా ఆ విషయం ఎందుకు తెలిసిందే. సో ఈయన ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఇంటి దగ్గర వాళ్ళకైతే ఫుల్ టైం చెప్పేశాడు అనమాట. ఈయన స్టడీస్ కూడా ఆయన అయిపోయినాయి. ఈయన ఫుల్ టైం ప్రెజెంట్ యూట్యూబర్ అనమాట, ఫుల్ టైం యూట్యూబ్ మీద డిపెండ్ అయితే అయ్యి ఉన్నాడు. సో ఈయనకు వచ్చేసి చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మన తెలుగు వాళ్ళ మీద నమ్మకం ఉంది బాలు బ్రో అనేసి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాడు. సో ఇప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, బట్ ఈయనకైతే సపోర్ట్ అయితే ఇంకా రావట్లేదు. సో రీసెంట్గా మన స్వామి అన్న ద్వారా అయితే ఒక 2K subs 1K subs వరకు అయితే వచ్చారు, బట్ అప్పటి నుంచి కూడా వాచింగ్ అయితే చాలా తక్కువ వస్తుంది. అండ్ ఈయన డైలీగా లైవ్ కూడా పెడతాడు అండ్ లైవ్లో వచ్చేసి సబ్స్క్రైబర్స్కి మంచిగా రిప్లైస్ ఇస్తాడు. అండ్ మీకు చాలా అంటే చాలా వరకు గ్రాండ్ మాస్టర్ టిప్స్ కూడా చెప్తున్నాడు అనమాట. అండ్ చాలా వరకు సబ్స్క్రైబర్స్తో ఆడడానికి కూడా అయితే ట్రై చేస్తాడనమాట. సో కింద డిస్క్రిప్షన్లో బాలు బ్రో ఛానల్ లింక్ అయితే ఇస్తాను, ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే బాలు గేమింగ్ వైటీ అంటే నేనే అనుకుంటున్నారనమాట, నేను కాదన్న, గ్రాండ్ మాస్టర్లో ఉన్నది నేను కాదు, గ్రాండ్ మాస్టర్లో ఉన్నది మన బాలు గేమింగ్ వైటీ. కింద డిస్క్రిప్షన్లో బాలు బ్రో ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. సో ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 1K వ్యూస్ వస్తాయా రాని నో ప్రాబ్లం, నాకు ఛానల్ డెడ్ అయిపోయినా పర్లేదు, ఆల్రెడీ నా ఛానల్ డెడ్ అయిపోయింది పర్లేదు, అయినా సరే నేను నాకున్న సబ్స్క్రైబర్స్లో ఉన్న ట్రూ సబ్స్క్రైబర్స్ అయినా ఆయనకు పంపించాలన్న ఒకే ఒక్క థాట్ ఉంది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎవరైతే క్లిక్ బైట్ అనుకుని నా గురించి బ్యాడ్గా అనుకున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఒకటే. సో మీరు చాలా వీడియోస్ని చూసి వాటిని రియల్ క్లిక్ బైట్ని చూసి మీరు ఈ వీడియోని క్లిక్ బైట్ అనుకుంటే నేనేం చేయలేను అనమాట. సో ఈ వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా, సో ఆయన హార్డ్ వర్క్కి ఎక్కువ వ్యూస్ ఉంటుంది. సో అది నేను మెయిన్, నేను ఈ వీడియోకి ఆ తమ్నైల్ పెట్టడానికి మెయిన్ అదే అనమాట. అయినా సరే నేను తమ్నైల్లో పెద్ద బ్యాడ్ గేమ్ పెట్టలేదు కదా, సో ఆ బ్రో ఏమన్నాడు అనేసి అయితే పెట్టాను. సో అయినా సరే అదంతా అనవసరం. సో ఈ వీడియోని ఎవరైతే ఇక్కడి వరకు చూసారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు బాలు బ్రో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పటివరకు ఏ యూట్యూబర్ గురించి ఇలా చెప్పలేదు. సో ఒక యూట్యూబర్ గురించి మనం ఎంత ఆలోచిస్తే మాత్రం ఇంతలా సపోర్ట్ చేయాలనిపిస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి. సో నేను చాలా అంటే చాలా ఫేస్ చేశాను అనమాట. సో చాలా దగ్గర నుంచి చూశాను బాలు బ్రోని. సో అంత స్ట్రగుల్ అవుతూ సో అన్ని గంటలు ఆడుతూ గేమ్నేసి అయినా సరే ఎవరో సపోర్ట్ చేయకపోతే అంతెందుకన్నా, మన తెలుగులో ఒక యూట్యూబర్ పెద్ద యూట్యూబరే వాడుకొని వదిలేశాడు. సో అలాంటి వాళ్ళ గురించి ఏమంటారో మీరే చెప్పండి. సో ఇంకా ఆయన సపోర్ట్ అడిగితే రిప్లై ఇవ్వట్లేదంట, మరి మీరే అర్థం చేసుకోండి. సో అలాంటి వాళ్ళని చూస్తే కనీసం మనసు అన్నోడికి, మనిషి అన్నవాడికి కొంచెమైనా జాలి దయ కరుణ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనిపిస్తుంది. సో నాకు కూడా హెల్ప్ చేయాలనిపించింది. సో కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వెళ్ళి బాలు బ్రో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై ద వే మాటల్లోనే మనం అయితే బుయ్య అయితే కొట్టేసాం అనమాట, మనం అయితే టోటల్గా 8 kills అయితే కొట్టామన్నమాట. సో విత్ ఫైనల్ విత్ గ్రాండ్ మాస్టర్ రీజనల్ ప్లేయర్ 30,000+ స్కోర్ అనమాట. సో చూసుకుంటే మనమే MVP కూడా వచ్చాం. సో మనం అయితే 8 kills కొట్టాం. సో 2,000 damage, జస్ట్ 2,000 damage అయితే 8 kills అయితే కొట్టేసాం. బాలు బ్రో అయితే 2 kills 2,100 damage అనమాట, చాలా ఎక్కువ డ్యామేజ్. సో చూసుకుంటే మనకైతే 6 likes వచ్చాయి. అలాగే మరి మీకు ఎన్ని లైక్స్ వచ్చాయి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇది మన వాళ్ళ వీడియో, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.